పెరుగు ప్యాకెట్లపై హిందీలో దహి అని రాయాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ. తమపై బలవంతంగా హిందీని రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని తమిళనాడు నుంచి వచ్చిన వ్యతిరేకతతో వెనక్కు తగ్గింది. పెరుగు ప్యాకెట్లపై కౌడ్ అని ఇంగ్లీష్లో రాయడంతో పాటు ప్రాంతీయ భాషల్లో రాయడాన్ని కొనసాగించాల్సిందిగా తెలిపింది. ఈ మేరకు సవరణను విడుదల చేసింది ఎఫ్ఎస్ఎస్ఏఐ. తమిళనాడు కర్ణాటకలో పెరుగు ప్యాకెట్లపై దహి అని కూడా ముద్రించాలంటూ కొద్ది రోజుల క్రితం ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి కవ్వించుపు చర్యలకు పాల్పడి ప్రాంతీయ అభిమానాలను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు.